లక్ష మంది పనిచేస్తున్న మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వడం తన అదృష్టమని మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వనిత, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృతిక శుక్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మహిళల పథకాలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లినప్పుడు వెంటనే స్పందిస్తారన్నారు. గత ప్రభుత్వంలో ఈ శాఖకు నిధులలో కూడా కొరత ఏర్పడిందన్నారు. సంవత్సరానికి 500 కోట్లు కేటాయిస్తే నేడు జగనన్న ప్రభుత్వం 1800 కోట్లు కేటాయించిందన్నారు. గర్భవతులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని, అమ్మఒడి పథకం ద్వారా మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. మహిళలు రాజకీయంగా ముందుండేందుకు నామినేటెడ్ పదవుల్లో 50% అవకాశం కల్పించారని, మహిళలు చిన్నారుల భద్రతకు అండగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సంక్రాంతి ముందే వచ్చేసినట్టుంది కార్యక్రమానికి చేసిన అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మహిళలందరికీ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మంది మహిళా శాఖ, మన శాఖలో దాదాపు 100,000కు పైగా మహిళలే వర్క్ చేస్తుంటారు. అన్ని క్యాడర్స్ లో కూడా అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్, తర్వాత సిడిపిఓస్, సూపర్వైజర్స్, ఏపీడీస్, పీటీస్, ఆర్జేడీస్ అందరు కూడా మాక్సిమం గా అందరం లేడీసే ఉంటాం. ఎక్కడో కాంట్రాక్ట్ వాళ్ళని తప్పించి ఈ రోజున ఇంత మంది మహిళలు కలిగిన శాఖకి నేను మంత్రిగా ఉండడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ, ఈ రోజున నాతో పాటు మీ అందరికీ కూడా చక్కటి సేవలు అందించడానికి ఎంతో బాధ్యతాయుతంగా మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ గారు, మన డైరెక్టర్ కృతిక శుక్ల గారు ఎంతో ఎఫర్ట్ పెట్టడం వలన ఈ రోజున మీరంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మన డిపార్ట్మెంట్ నుండి ఏదైనా ఒక నీడ్ ఉందంటే ఆ నీడ్ మంత్రి గారే మాకు రిమైండ్ చేస్తుంటారు. రివ్యూస్ లో మేము ఏది అడిగినా కూడా మన డిపార్ట్మెంట్ నుండి మాకు మా మహిళలకు ఇది అవసరం, లేదా మా డిజేబుల్డ్ వాళ్ళకి ఇది అవసరం, మా ఇజ్రాలకి ఇది అవసరం, మా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇది అవసరం, మీరు చేయాలి సార్ అని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏ ఒక్కటి కూడా నో అనకుండా ప్రతి ఒక్కటి ఈ రోజున మనందరికీ కూడా ఇస్తూ